అదే ఊళ్ళో అదే దేవాలయంలో రెండు సినిమాలు వేస్తున్నారు ఓ సిడి పట్టుకొచ్చి అయిపోయింది వంద రూపాయలతో దేవుడి కళ్యాణం అయిపోయింది మరి ఎక్కడికి ఎవరికి పోషణ ఇది జరుగుతున్నది అంచడం దేవాలయాలు ఆస్తుల్ని కాపాడు దేవుడిని అర్జునుడు కాపాడుకున్నట్టే భగవంతునికి బాణదండనం జరిగితే భగదత్తునికి ధనుఖండనం జరిగింది దాంతో అర్జునుడికి ఇంకా తిక్కరేగి ఒక్క అసలు ఏనుగు సంగతి ఏమిటో చూద్దామని ఆ ఏనుగు శరీరం మీద అంగి దానికి ఇలా కవచంగా తొడికిన దాని మీద ఇలా బాణాలు వేసేసరికి అది ఆ కవచం ఇలా రెండు పొరల కింద అలా విడిపోయింది అప్పుడు మబ్బులు తొలగిపోయిన తర్వాత ఓ పర్వతం ఏదో బయటికి బయటికి కనబడుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది తిక్కనగారు వర్ణిస్తాడు పర్వతాన శిఖరానికి మబ్బులు అడ్డం వస్తే అప్పుడు ఈ మబ్బులు ఇలా తొలగిపోతే ఎలా ఉంటుందో ఆ భగదత్తుని ఏనుగు ఆ కవచం తొలగి కింద పడిపోయాక దాని పరిస్థితి అలా భగదత్తుడు శక్తి ప్రయోగించాడు శక్తిని అర్జునుడు మధ్యలోనే మూడు ముక్కలు చేసి తిరిగి వాడి మీద కూడా ప్రయోగించాడు మనం ఇదివరకు చెప్పుకున్న శక్తి ప్రయోగం అటు జరుగుతుంది ఇటు జరుగుతుంది అసలు వేడిసి వేసిన వాడి మీదే బెడిసి కొడుతుంది అమ్మవారి యొక్క ఆరాధన ఒక్కోసారి అటు ఉంటుంది శ్రీ విద్యోపాసన అంచేది ఆ శక్తినే మళ్ళీ ప్రయోగించాడు మధ్యలో మొక్కలు చేశాడు ఆ ముక్కల్నే మళ్ళీ ప్రయోగించాడు అప్పుడు భగదత్తుడికి తీవ్రమైన కోపం వచ్చి కిరీటి కిరీటి అంటారు ఊరికే దేవుడు దేవేంద్రుడు పెట్టేటట్టు ఆ కిరీటం ఏమిటో దాని సంగతి చూద్దాం అని పదునైనటువంటి పదిహేను బాణాలు కిరీటం మీద వేస్తే కిరీటం కొంచెం నొక్కుబడింది దానికే కోపం వచ్చి నొక్కు నొక్కుబడి చేస్తావు డొక్క అయిపోతావు డొక్క చీల్చి డూలు కట్టేస్తా ఏమనుకుంటున్నావు అని తీవ్రమైనటువంటి బాణాలు ప్రయోగిస్తూనే చిట్ట శివరసారిగా లోకాన్ని చూసుకో భగదత్తా అయిపోయింది నీ పని ఇంకా ఆయన డెబ్భై బాణాలతో వేధించి రభసౌదగ్రత పుంచి దీప్తులడరన్ ప్రాజ్యోతిషాధీశ్వరుండు డెబ్భై బాణాలతో అర్జునుడు భగదత్తుడిని బాధించేసరికి తన కిరీటాన్ని కొట్టాడనే కోపంతో విపరీతమైనటువంటి కోపం వచ్చింది భగదత్తుడికి రభసౌదగ్రత పుంచి దీప్తులడరన్ ప్రాజ్యోతిషాధీశ్వరుండు అభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు సోచి అభిమంత్రించి నిజాంకుశంబు దివిజేంద్రాపత్యవక్షంబు సోచి భయోల్లాస్ భుజోల్లాస విలాసి అయి భుజోల్లాస తద్బలం వెల్ల భూరి భయోద్రేక తరంగితం బగుచునికృతిన్ తద్బలం వెల్ల భూరి భయోద్రేక తరంగితంకృతిన్ ఏ క్షణంలో ఎవరిది పైచేయి అవుతుందో చెప్పలేవండి రాజకీయాలు అందుకే యుద్ధంతో పోల్చడానికి సరిపోతాయి యుద్ధంలోనూ చేతులు మారిపోతుంటే రాజకీయాల్లోనూ ఏదో వచ్చే ఎన్నికల్లో వారు గెలుస్తారో అనుకుంటాం ఇంకా ఏడెనిమిది నెలలు ఉంది కాబట్టి ఓ నెల పోయాక అనుకున్నాం కానీ వీళ్ళు గెలిచే అవకాశం లేదండి ఇటీవలే కొన్ని సంస్థల సభ స నిర్వహించినటువంటి సర్వేలో తేలిపోయిందంట పోనీ వాళ్ళు నిర్వహించారు బాగానే ఇంకో రెండు నెలలు పోయాక నిర్వహించమనండి మళ్ళీ వేరే ఫలితాలు వస్తాయి ఈ ఎన్నికలు రాజకీయాలు ఎటువంటి అంటే యుద్ధం లాంటివి ఈ పెరిసి ఈ రెండు జీవితం లాంటివి ఏమి ఏదో భయంకరమైన కష్టానికి తలనెళ్ళిపోతూ ఉంటాం ఒక్కోసారి ఏమిటో వేలుతో తీసినట్టే పోతుంది ఆ కష్టం అమ్మయ్య సుఖంగా ఉన్నావురా అనుకుంటా ఒక్కసారి నాలుగు కష్టాలు పడతాయి దీన్ని తట్టుకోవడం కోసమే మహాభారతం లాంటి గ్రంథాలు వినాలి ఇక్కడ ఎవరు నెక్కుతున్నారో తెలియట్లా భగదత్తుడు ఏనుగు పాండవ సైన్యాన్ని చిక్కు పరిచి గగ్గోలు పెట్టి తొలగించి వెరచరచి మూర్చెల్లిపోయేలా చేశారు ఇంతలో అర్జునుడు వచ్చాడు అర్జునుడు తీవ్రమైన బాణాలతో వేధిస్తే భగదత్తుని వేధించాడు భగదత్తుని ఏను అర్జునుడిని ఇలా మింగైపోతే కృష్ణుడు రథం పక్కకి తిప్పబడి సరిపోయింది లేదా కోపలు అప్పుడు అర్జునుడికి అవకాశం వచ్చిన నిబంధనల కారణంగా కొట్టలేకపోయాడు యువతను వచ్చి కొట్టేసరికి మళ్ళీ భగదత్తుడు కాస్త తగ్గాడు అంటే కిరీటాన్ని నొక్కులు పడేలా చేశాడు ఆ కిరీటం కోసం ఈయన డెబ్భై బాణాలు వేస్తే దానికి కోపం వచ్చి భగదత్తుడు నువ్వు నేనో తేలిపోవాలనేటువంటి ఒక స్థిర నిశ్చయంతో రభసోదగ్రతపు రభసత్వంతో ఉదగ్రతతో వెంటనే ఎలా బాణాలు ఎలా ఎక్కువెట్టి ఆయన ఒక శక్తి ఒక అంకుశం అనే ఒక ఆయుధాన్ని అభిమంత్రించి వదిలిపెట్టాడు ఆయన ఏనుగును పొడవడానికి ఉపయోగించేటువంటి అంకుశాన్ని అభిమంత్రించాడు అంటే ఇది అభిచార హోమం లాంటి మంత్రం ఉపయోగించే మంత్రం అది మారకం అంటారు దాన్ని మారకం పట్టేస్తుంది ఎదుటివాడికి అయిపోవలసింది ఇంక తిరుగులేదు ఇంకా దాన్ని అభిమంత్రించాడు మామూలుగా ప్రయోగిస్తే వేరు అభిమంత్రించాడు దానికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదివాడు అంటే అంత ముందు లక్షల లక్షల సార్లు అభ్యాసం చేసి ఉన్నాడు అందుకని ఇప్పుడు ఒక్కసారిలా చదివినా అది ఫలిస్తుంది అందుకని భగదత్తుడు అంకుశం తీశాడు దీప్తులడరన్ విపరీతమైనటువంటి ప్రకాశంతో అది ఉండగా ప్రాజ్యోతిషాధీశ్వరుడు అస్సాం రాజావారు తరుణ్ గొగోయ్ గారి ముఖ్యమంత్రి ఇప్పుడు అక్కడ అలాంటి వాడు అన్నమాట అస్సాం ముఖ్యమంత్రి లాగా అస్సాం రాజా ఈయన అస్సాంలో ఏనుగులు బాగా ప్రసిద్ధి అందుకే అస్సాం తస్సా అస్సాం అని ఆడిస్తుంది జనాన్ని ఇక్కడ మూడు నాలుగు భాగాలుగా ఏనిగా నడిపిస్తుంది కథని అస్సాం ఏనుగది అది కానీ అస్సాం రాజు ప్రాగ్జ్యోతిషాధీశ్వరుడు నరకాసురుని యొక్క రాజధాని పేరు ప్రాగ్జ్యోతిషపురం అదే అస్సాం అక్కడ మాతృభాష సంస్కృతం ఇప్పటికీ మీరు అస్సాం వార్తలు వినండి అస్సాం సంస్కృతం వింటున్నట్టు వింటుంది ఉంటుంది అస్సాం భాష సంస్కృత భాషకి చాలా దగ్గరగా ఉంటుంది అసోం అసోం అంటున్నారు ఇప్పుడు అందుకని అక్కడ రాజైనటువంటి ప్రాజ్యోతిష అధీశ్వరుడైన నరకాసురుని కుమారుడైన భగదత్తుడు అభిమంత్రించి నిజాంకుశంబు తన అంకుశాన్ని అభిమంత్రించి దితి దై దితి దైత్యేంద్ర దైత్యారాతి వక్షస్థలంబు సూచి దివిజేంద్రాపత్య వక్షభు చూచి దివిజేంద్రుడు దేవేంద్రుడు ఆయన యొక్క అపత్యము అర్జునుడు కుమారుడు వక్షంబుజూచి సరిగ్గా అర్జునుడు యొక్క వక్షస్థలాన్ని గురిపెట్టి విసిరాడు దెబ్బ తగిలితే అయిపోయినట్టు తగలడకుండా తగలకుండా ఉండే అవకాశం కూడా లేదు ఇక్కడ అది అభిమంత్రించి వేసింది గురిపెట్టి వేసింది ఈ మంత్రించి వేయడంలో విశేషం ఏంటంటే మంత్రించింది ఎప్పుడు గురిదెప్పదు మామూలు బాణం ఏదైనా వేస్తే అటు ఇటు వెళ్ళే అవకాశం ఉంది కానీ మంత్రించిన ఆయుధం ఖచ్చితంగా గురిని చేరుకుంటుంది ఎందుకంటే ఆ మంత్రం సంకల్పంలోనే గురి కూడా ఉంటుంది ఇది వాడి చేతికి తగలాలి కాలికి తగలాలి మెడకి తగలాలి ప్రాణం పోవాలి లేదా మూర్ఛపోవాలి లేదా పోయినట్టాలి కానీ పోకూడదు అని ఎలా ఏవో ఉంటుంది ఆ సంకల్పం ఆ సంకల్పం ప్రకారమే అది మంత్రం ఫలిస్తుంది అందుకే ఎప్పుడు యంత్రం కంటే తంత్రం గొప్పది తంత్రం కంటే మంత్రం గొప్పది కృతయుగంలో మంత్రం ద్వాపర యుగాల్లో తంత్రం ద్వాపర కలియుగాల్లో తంత్రం యంత్రం కలియుగంలో పూర్తిగా యంత్రం మనకి ఇంతే మనకు అంతకంటే అవకాశం లేదు ఇక్కడ తంత్రాలు మంత్రాలు చాలా కష్టం ఫలించడం ఎందుకంటే మన బుద్ధులేటువంటివి ఆ వాతావరణం కూడా అవి ఫలించడానికి అనుకూలంగా ఉండదు ఏదో వాతావరణం సరిగ్గా లేకపోతే విమానం ఎగరలేదని ధార్మిక వాతావరణం సరిగ్గా లేకపోతే మంత్రాలు పనిచేయవు అది ఎంత ఒక పవిత్ర వాతావరణంలోనే మంత్రం పనిచేస్తుంది మామూలు వాతావరణంలోనే విమానం ఎగిరినట్టు అందుకని అభిమంతు నుంచి ప్రయోగించడము దివిజేంద్రాపత్యవక్షంబు సూచి భుజోల్లాస విలాసియ్ పెలుచ వైచన్ మహాపరాక్రమంతో పెలుచను శీఘ్రంగా గొప్ప పరాక్రమంతో ఆయన వక్షస్థలాన్ని చూసి భుజోల్లాస విలాసి ఆ అంకుశాన్ని బాణ ధనుసుకు పెట్టి వేసేది కాదుగా అందుకని ఇలా పట్టుకుని గిరగిరగతిప్పి తిప్పి దాన్ని అందుకని భుజముల యొక్క ఉల్లాసము విలాసము కనపడే విధంగా ఆశపట్టి ఇలా వేశాడు పెలుచవ ఈచన్ దెబ్బకి తద్బలం బెల్ల భూరి భయోదగ్రత భయోదగ్రతరంగితం బగుచు ఘూర్నిల్లంగ రౌద్రాకృతిన్ భయంకరమైనటువంటి భయోద్రేక తరంగాల్లో మునిగిపోయిన సముద్రంలాగా కల్లోలితమైపోయి సంక్షుబ్ధమైపోయి పాండవ సైన్యం మొత్తం కలగుండుబడింది ఘూర్నిల్లంగ రౌద్రాకృతి మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రింకి నడుమని జఘర్షణ